फ्रूटी बॉल्स की कावल्सिन पदार्थालु स्पॉन्ज केक बनाना टूटी फ्रूटी किसमिस चॉकलेट पेस्ट मिक्स्ड फ्रूट जैम बादाम तेने शुगर पाउडर और टी स्पून सो फर्स्ट फ्रूटी बॉल की मन का स्पॉन्ज केक सो स्पॉन्ज केक मन की चाल रखा मार्केट दी मुख्य वेरे षापो पैकेज दौरकते केकरी के बेकरी स्पॉन्ज केक अनगर सो ने अलागे तस्कोचा सो और पीस अंत तस्कना दींट नैन प्रस्तुता हाफ पड़ता काबट्टी हाफ तीसको पक्न दी पूर्ति मेत ఎక్కడ గట్టిగా అంటే పెద్దగా పీసెస్ లేకుండా చిన్న చిన్నగా చేసేయాలి యాక్చువల్ గా స్పాంజ్ కేక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఉండలుగా చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది అదే మీరు నార్మల్ కేక్ తీసుకొచ్చారు అనుకోండి చేయడం కొంచెం కష్టం అవుతుంది అందుకే నేను పార్టిక్యులర్ గా స్పాంజ్ కేక్ చెప్పాను సో చాలా రకాలుగా మనకి స్పాంజ్ కేక్ అంటే ఫ్లేవర్స్ లో ఉంటుంది నేనైతే ప్లెయిన్ తీసుకొచ్చాను మీకు ఒకవేళ కావాలి అంటే కనుక ఎంచక్క చాక్లెట్ ఫ్లేవర్ లో తీసుకోండి అది దాంతో ఏం చేసినా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ జామ్ సో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే అన్ని ఫ్లేవర్స్ కి వచ్చేస్తుంది కాబట్టి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ప్రిఫర్ చేశాను ఇది దీంట్లో వేసేసాను ఇది 2 టేబుల్ స్పూన్స్ ఒక 1 టేబుల్ స్పూన్ తేన సో తేన ఒకవేళ ఇంకొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు కాబట్టి స్పేర్ లో పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత టూటీ ఫ్రూటీ सो टूटी फ्रूटी कूड़ा टू स्पून वेसे इप्ड नेन दी पूर्ति मिक्स दगरगा अेटन सो मतलब पूर्ति जैम अंत दींट मिक्स इपड़ोस इद्त मिक्स तरह मन कंसिस्टेंसी अंत टेक्स्चर चेक मरी स्टिकी उड़कू అతుక్కున్నట్టుగా ఉందనుకోండి మళ్ళీ మనం దాన్ని తయారు చేయడానికి ఇబ్బంది పడాలి అందుకనే ఏం చేయాలి అంటే జామ్ వేసే కంటే ముందే స్పాంజ్ కేక్ ని కొంచెం ఎక్స్ట్రాగా తీసి పక్కన పెట్టేసుకుంటే ఒకవేళ జామ్ ఎక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు లేదంటే పర్ఫెక్ట్ గా వస్తే ఇట్స్ ఫైన్ ఇది ట్యూటీ ఫ్రూటీ వేసాము దీంతో జామ్ వేసాము అంటే మొత్తం ఫ్రూటీ ఫ్లేవర్ వచ్చేసింది సో ఫ్రూటీ బాల్స్ తయారు చేయడానికి రెడీగా ఉందన్నమాట ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక దగ్గర పూర్తిగా ఒక ఉండలాగా తయారు చేసి ఒక ప్లేట్ తెచ్చుకుంటాను सो ఈ ప్లేట్ లో ఉండలు తయారు చేస్తాను కానీ దానికంటే ముందు కిస్మిస్ అండ్ బాదం సో రెండు బాదం కిస్మిస్ లు రెడీగా పెట్టాను బాదం వచ్చేసి లైట్ గా డ్రై రోస్ట్ చేయాలి కిస్మిస్ అలాగే ఉంచేస్తే సరిపోతుంది సో మనం ఇదేం చేస్తాం అంటే ఉండలాగా తయారు చేసి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చి దీంట్లో ఒక బాదం ఒక రెండు కాని ఒకటి కాని కిస్మిస్ ఉంచేసి దీని ఉండలాగా కట్టేస్తాం సో ఇలా ఉండలాగా కట్టేసిన తర్వాత దీని పక్కన చేయాలి సో దీంట్లో టూటీ ఫ్రూటీ వేసాము అలాగే ఫ్రూట్ జామ్ అంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసాము దాంతో పాటు కొంచెం తేనె వేసాము తేనెతో పాటు మళ్ళీ మనం ఉండలు కట్టేటప్పుడు మధ్యలో కిస్మిస్ అలాగే బాదం వేస్తున్నాం కాబట్టి కంప్లీట్ గా డ్రై ఫ్రూట్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఫ్రూటీ బాల్స్ అవుతుంది మరి దీనికి ఇంకొక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అంటే వెయిట్ చేసి మీరు చూడాలన్నమాట ప్రస్తుతానికైతే ఈ ఉండలు పూర్తిగా తయారు చేసి పెట్టేస్తాను సో దీంట్లో ఏంటంటే మనము స్పాంజ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఉండలు చాలా సాఫ్ట్ గా కట్టకూడదు కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి మనం దీంట్లో ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత సో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఏదైనా గ్యాప్ లాంటివి ఉంటే కనుక అది పోతుంది ఒకవేళ మీరు నార్మల్ గానే పెట్టేసారనుకోండి దానికి ఏమైనా స్టిక్కీ పెట్టి తినాలి అనుకుంటే కనుక ఆ గ్యాప్ విచ్చుకుపోతుంది అన్నమాట అందుకని కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేసామనుకోండి ఇంకొక విచ్చుకుపోకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది సో మిగతా బాల్స్ అన్ని కూడా మనం ఎన్ని చేయగలిగితే అన్ని ఒకవేళ ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారనుకోండి ఒక రెండు స్పాంజ్ కేక్లు తీసేసుకోండి ఇంకొక ఒక స్పాంజ్ కేక్ అయితే ఈజీగా మీకు ఒక 12 టు 13 బాల్స్ తయారు చేసుకోవచ్చు सो बॉल्स अभी रेडी चेसेसानु काबट्टी इप्पुडु दीनिकि नेनु फ्रेश फ्रूट फ्लेवर इव्वालनुकुंटुन्नानु सो फ्रेश फ्रूट अंटे मीरु ए फ्रूट अयिना पेट्टोच्चु मेक श्योर अदि सॉफ्ट फ्रूट अयि उंडालि सिट्रस अयिते पुल्लदन वच्चेस्तुंदि अंदुकने नेनु बनाना प्रिफर चेसानु सो फ्रूटी बॉल्स अन्नानु काबट्टी कोंचेम फ्रेश फ्रूट फ्लेवर रावडानिकि बनाना यूज चेस्तुन्नानु मरि नेक्स्ट बनाना तीसुकुंदाम इप्पुडु नेनु बनाना तो रेडीगा उन्नानु
బనానాని కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజ్ లోనే కట్ చేసుకుంటాము ఫస్ట్ కార్నర్ పీసెస్ కట్ చేసేద్దాం దీని డయాగోనల్ గా కట్ చేసుకుంటాం ఇలా కట్ చేసి ఈ బనానా ఒక బౌల్ లోకి తీసేసుకుంటాం ఈ బౌల్ లో ఏం చేస్తాం అంటే కొంచెం షుగర్ పౌడర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రూటీ బాల్స్ తో అంత స్వీట్ గా తిన్నప్పుడు షుగర్ అంటే బనానా మరి సాదాగా అయిపోతుంది కాబట్టి దీనికి నేను కొంచెం షుగర్ పౌడర్ టచ్ చేస్తున్నాను సో దీని ఏం చేస్తాను అంటే షుగర్ పౌడర్ వేసేసి జస్ట్ అలా అండ్ బనానాని మరి ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఎందుకంటే షుగర్ పౌడర్ ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ బయటికి తీసుకొచ్చేస్తుంది అన్నమాట అందుకే మరి ఎక్కువసేపు ఉంచకూడదు అందుకే లాస్ట్ లో కలిపాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బనానా తీసుకొని పిన్ చేసి తర్వాత ఫ్రూటీ బాల్ కి పిన్ చేస్తాను ఇలా అన్ని అరేంజ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా తీసుకొని ఇలా పెట్టడమే మిగతా అన్ని కూడా అలాగే అరేంజ్ చేసుకుంటాను బనానా కి షుగర్ టచ్ అవడం వల్ల చాలా సాఫ్ట్ గా మారిపోతుంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి చాలా సాఫ్ట్ గా కొంచెం జ్యూసీ జ్యూసీగా టచ్ అవుతుందన్నమాట అండ్ మధ్యలో మనం ఇక్కడ బాదంతో కిస్మిస్తో స్టఫ్ అంటే మధ్యలో స్టఫ్ చేసాం కాబట్టి స్టిక్ కనుక మనము పిన్ చేసేటప్పుడు అది అడ్డంగా ఉంటుంది అందుకని కొంచెం క్రాస్గా పిన్ చేస్తే హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర అంటే మీరు చాక్లెట్ సిరప్ కానీ చాక్లెట్ పేస్ట్ కానీ ఏదైనా ఉంటే పైనుంచి పూర్తిగా అలా డ్రాప్ చేయొచ్చు ప్రస్తుతానికి నా దగ్గర చాక్లెట్ పేస్ట్ ఉంది జస్ట్ దీన్ని అలా టచ్ చేస్తున్నాను సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బైట్ లోనే మనకి చాక్లెటీ టేస్ట్ వస్తుంది ఇన్ని ఐడియాస్ కదా ఈ బుర్రలో గోల్డెన్ ఐడియాస్ ఉన్నాయండి అందుకే సో ఇన్ని రకాల టేస్ట్లన్నీ మీకు చూపించేస్తున్నాను అయితే ఫైనల్ టచ్ ఇచ్చేస్తే మనకి ఇవాళ ఫ్రూటీ బాల్స్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ షుగర్ పౌడర్ జస్ట్ అలా లైట్ గా స్ప్రింకిల్ చేయడమే ఆల్రెడీ బనానాకి షుగర్ పౌడర్ ఉంది ఒకవేళ కొంచెం అది తక్కువైనా ఇలా హెల్ప్ అవుతుంది ఒకవేళ వద్దనుకుంటే వేసుకోకపోవచ్చు మీ ఇష్టం ఫైనలీ నాకెంతో ఇష్టమైన స్పెషల్ డిష్ ఫ్రూటీ బాల్స్ రెడీ మరి ఇది ఎలా తయారు చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు ఒక్కసారి చూసేసారనుకోండి నేను చక్కగా నేను తిని పెట్టేస్తా ఫ్రూటీ బాల్స్కి కావాల్సిన పదార్థాలు స్పాంజ్ కేక్ బనానా టూటీ ఫ్రూటీ కిస్మిస్ చాక్లెట్ పేస్ట్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ బాదం తేనె షుగర్ పౌడర్ ఒక టీ స్పూన్ ఫ్రూటీ బాల్స్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో స్పాంజ్ కేక్ని పూర్తిగా మిక్స్ చేసి మెత్తగా చేయాలి అందులో జామ్ తేనె టూటీ ఫ్రూటీ వేసి బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసి పక్కనుంచాలి ఇప్పుడు ఆ ముద్దల నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసి అందులో బాదం కిస్మిస్ వేసి చిన్న చిన్న ఉండలుగా కట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లో బనానా ముక్కలు వేసి షుగర్ పౌడర్ వేసి కలిపిన తర్వాత ఒక టూత్ పిక్ కి బనానా ఫ్రూటీ బాల్ని అరేంజ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో ఉంచుకోవాలి ఆ పైనుంచి చాక్లెట్ పేస్ట్ ఆ తర్వాత షుగర్ పౌడర్ ని చల్లుకొని మనకి నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు